పావు సట్లు అండి. నేను ఒకసారి రెండు సట్లు కట్ చేస్తున్నాను, చూడండి. రెండు పార్ట్లు ముందు కట్ చేస్తున్నాను. ఎన్ని ఎన్ని లేయర్స్ వేసుకున్నారు క్లాత్? ఇక నాలుగు మడతలు, రెండు సట్లకు ప్రింట్లు అన్నమాట. ఒకసారి రెండు షర్ట్లు కటింగ్? ఒకసారి రెండు షర్ట్లు కటింగ్. రెండు ఫోల్డింగ్, రెండు అంగుళాలు ఉండాలండి. రెండు అంగుళాలు నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను, చూడండి. రెండు ఫోల్డు, రెండు అంగుళాలు ఉండాలి. మళ్ళీ డీస్ ముక్కలు పెట్టాలి. ఫ్రంట్ ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలండి. ఎందుకు తీయాలి? ఫ్రంట్కి బ్యాక్కి ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉండాలండి, లేకుంటే షర్ట్ ఇట్లా వెనక లాగేసింది. అందుకని సైడ్ క్రాస్ తెస్తాం. ఇదేం పట్టి అని ఈ అబ్బాయి షర్ట్ 30 అంగుళాలు ఉందండి పొడవు. 30 అంగుళాలు పొడవు? 30 అంగుళాలు పొడవు అండి. షోల్డర్ క్రాసు 2 అంగుళాలు పెట్టుకోవాలండి. ఈ అబ్బాయి ఇది చెస్ట్ కొలత 38 అంగుళాలు ఉందండి. నేను 8 అంగుళాలు పెట్టి సంఖ్య కట్ చేస్తున్నాను. ముప్పై 38 అంగుళాలు చెస్ట్ కదండి. 38లో 4వ వంతు, 4 8లు 4 9 36, 4 6 2, 9.5. ఇక్కడ చెస్ట్ దగ్గర 4వ భాగం 9.5 పెట్టుకోవాలండి. తర్వాత 38 కదండి, 38లో సగం 9. 38 చెస్ట్ కదండి, 38లో సగం 9. 9కి 4 అంగుళాలు కలుపుకోవాలండి. 9×4 = 23. ఎందుకు 4 అంగుళాలు కలపాలి? లూజ్ అండి, లూజ్ కోసం. సైడ్ లూజ్ కరెక్ట్ గా వచ్చేసి కొలతలు ఇట్లా ఫ్రీగా ఉంటుంది. అందుకని 4 అంగుళాలు కలుపుకోవాలి. సైడ్ 23. వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు, అందుకని నేను ఇంకో 6 అంగుళం కలుపుతున్నాను. ఇదండి ఫ్రంట్ పార్ట్, డ్రాయింగ్ చేసుకున్నాను, కట్ చేద్దాం. మరో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే 30 అంగుళాలు పొడవు. ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్ 30 అంగుళాలు పొడవును కింద పట్టీకి ఒక 2 అంగుళాలు పట్టి మనం ఇక్కడ దాన్ని సుమారుగా తీసుకుందాం. ఇది చూడండి, అంగుళం బాగా వచ్చింది. ఇంకా 4వ భాగం 9.5. ఇది 6 అంగుళం పెట్టమన్నారు కనుక 11.5 సరిపోతుంది, 12 పెట్టారు. ఇప్పుడు కట్ చేస్తున్నాను, చూడండి. అది చొక్కాకి ఎదురు కాజాలు పట్టి, కాజాలు గుండీలు పెట్టే పట్టి అండి. మెడ 2 అంగుళాలు పెట్టి కట్ చేసుకోవాలి. 2 అంగుళాలు డ్రాయింగ్ చేసాం కనుక 2, అటు 2 బావు 2.5 వరకు కట్ చేసుకోవచ్చండి. 2.5 వరకు కట్ చేసుకున్నాను మేడం. ఇంతవరకు ప్రింట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ లో కదా, ప్రింట్ 12 పెట్టాం కదండి, బ్యాక్ పార్ట్ 1 అంగుళం తగ్గించుకోవాలి, అప్పుడు 11 పెట్టుకోవాలి.
ఎందుకు తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్? మనం ఈ బటన్స్ పెట్టుకున్నప్పుడు పట్టి దాని మీద ఒకటి ఇలా వస్తుంది కనుక అందులో ఇట్లా కవర్ అవుతుంది. అందుకోసం వెనక కొంచెం లూజ్ తక్కువ ఉండాలి కనుక అది రెండు విధాలుగా ఉపయోగిస్తుంది. అలా పెడతాం. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ కట్ చేయటం. రెండు వేల వేసుకున్నాం కదా. ఈ అబ్బాయికి షోల్డర్ 18.5 ఉందండి. 18.5 అంటే 9.5. నేను ఇంకొక 1.5 ఇంచ్ పెట్టుకొని 9.5 పెడుతున్నానండి. అది ఎందుకంటే పైన హ్యాండ్స్ తగిలిచ్చినప్పుడు ఆ ఖర్చు అందులో పోవటం కోసం ఆ 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ ఖర్చులో 9.5. ఇప్పుడైతే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఫ్రంట్ పార్ట్ అది పోతుంది కనుక అట్లా పెట్టుకున్నాది. ఎదరికన్నా బ్యాక్ కొంచెం లూజ్ తక్కువ ఉంటుంది, అన్నిటికి ఉపయోగం ఉంటుంది అని ఇలా పెడతారు. అదేలే నాకు 2 అంగుళాలు తగ్గించి దీన్ని కట్ చేస్తాను. 1 ఇంచ్ తక్కువ కట్ చేయాలండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ వస్తుంది కదండి, షోల్డర్ ప్రత్యేక పార్ట్ వేస్తాం కనుక 1 ఇంచ్ తగ్గితే కరెక్ట్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. అబ్బాయి చెస్ట్ 38 ఉంది కదండి, 38 సగం 9.5 రావాలి. నేను 9 పెడుతున్నాను, లూజ్ ఎక్కువ అవసరం లేదన్నారు. 9 చేయి పొడవు 10 అంగుళాలు ఉందండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చులో పోవటం. చెయ్యి ఇక్కడ గూడు దగ్గర నుంచి ఇక్కడికి 3.5 అంగుళాల క్రాస్ తెగాలండి. బ్లూ అయిపోయి తర్వాత అండి అబ్బాయి చేయి లూజు 15 అంగుళాలు ఉందండి. నేను 1/2 ఇంచ్ కలుపుకొని 16 అంగుళాలు పెట్టాను. 16 సగం 8 కట్ చేస్తాను. సర్టుకే కట్ చేశాను, 2 సర్టు కూడా కట్ చేస్తాను. జేబు 6 అంగుళాలు పెట్టి కట్ చేస్తున్నానండి, 2 జేబులు 12 అంగుళాలు పెట్టాను.
వచ్చిందండి జేబు. ఒక్కొక్కరు చిన్న జేబు కావాలని అడుగుతారు, ఒక్కొక్కరు పెద్దది కావాలని అడుగుతారు. వాళ్ళ బట్టి వేసుకుంటున్నానండి జేబు అనేది. నేను మామూలుగా అబ్బాయి సైజు సరిపడా పెట్టాను అన్నమాట. తర్వాత షోల్డర్ పాకెట్ కట్ చేసుకుంటాను. వెడల్పు 6 అంగుళాలు పెట్టుకోవాలండి షాల్. 19 కట్ చేసాం కదండి షాల్. నాలుగు పార్ట్లు ఒకసారి కట్ చేసేస్తాం. ఇలా ఫోల్డ్ చేసుకో. ఇప్పుడు 9 రావాలి. ఒక పావు ఇంచి ఎగస్తా ఉంది. ఆ పావు ఇంచిని ఇలా క్రాస్ తీయాలి. ఇక్కడ 6 పెట్టాం కదండి, ఇక్కడ 4.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2 పావులు, ఇది 6.5 అండి. అంటే అప్పుడు 2.5 కట్ చేస్తామండి. ఇది చూడండి నేను కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదండి ఈ సైజు వాళ్ళకి ఎలా పెట్టి కట్ చేసుకుంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి. ఈ సంఖ అంటే మనం కుట్టుకున్న తర్వాత ఒకసారి చేయి తగిలిచ్చేటప్పుడు చూసుకొని కరెక్ట్ సరిపోతుంది. ఎక్కువ శాతం చాలా అప్పుడు కట్ చేసుకోవచ్చు అని నేను కొంచెం తగ్గించి కట్ చేశాను.